ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూసినట్టు మీరు కూడా మీ ఫోటోస్ కి మూవింగ్ ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మన నోటిఫికేషన్ మీకు రెగ్యులర్ గా రావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ టెక్నాలజీకి ఇన్ తెలుగు. ముందుగా మనం వీడియో చూపించేసి కాబట్టి డైరెక్ట్ గా టాపిక్ లో వెళ్ళిపోదాం. మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్న ఈ జియోట్రాఫిక్ అనే యాప్ మీకు ప్లే స్టోర్ దొరుకుతుంది ఫ్రెండ్స్. కావండి కింద మీకు డిస్క్రిప్షన్ దీన్ని లింక్ ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ జియోట్రాఫిక్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక దాని ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి న్యూ మెమరీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళండి. గ్యాలరీలోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా మోషన్ అని, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఏ స్క్రీన్ అయితే జరగాలనుకుంటున్నారో అక్కడ సైడ్ అంతా బ్యాక్గ్రౌండ్ మీద ఇలా గీతలు పెట్టండి స్ట్రైట్గా. పెడుతున్నాను చూడండి, అటు ఇటుగా వంకరగానే పెట్టచ్చు, కాకపోతే స్ట్రైట్గా పెడితే కొద్దిగా ఎఫెక్ట్ అనేది బాగా వస్తుంది. ఫోటోని బట్టి మనం ఈ లైన్స్ షేడ్ అనేది మార్చుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం మీకు ఎన్ని కుదిరితే అలా ఖాళీ లేకుండా తెవండి, అప్పుడే మీకు ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఇలా లైన్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మాస్క్ అని కింద ఇక్కడ మాస్క్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు ఏ ఐటెం అయితే కదలకూడదు, మూమెంట్ లేకుండా ఉండాలనుకుంటున్నారో దాన్ని ఇలా మొత్తం రెడ్ కలర్తో సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదు ఫ్రెండ్స్, మనకి తర్వాత ఎరేజర్ అన్న ఆప్షన్ ఉంది, దాంతో మనం రబ్ చేసుకోవచ్చు. ముందు మీకోసం మీకు చూపించడానికి నేను ఫాస్ట్కి ఫిల్ చేస్తున్నాను. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎరేజర్ అన్న ఆప్షన్ ఉంది కదా, అది తీసుకొని మీకు ఎక్సెస్ అయితే ఏదన్నా దాన్ని అలా రబ్ చేసేయచ్చు. ఎక్కువ రబ్ అయిపోయినా పర్లేదు, మనకి బ్రష్ ఉంది కాబట్టి మనం బ్రష్లతో మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేస్తుంటే మీకు ఎరేజర్తో పని ఉండదు. చేసిన తర్వాత మీకు టాప్లో ప్లే బటన్ ఒకటి కనిపిస్తుంది ఇక్కడ, దాని మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఉందో చూసారా ఎలా మూవ్ అవుతుందో. ఇలా మన పిక్చర్కి 3D మూమెంట్ అనేది ఇలా ఇవ్వచ్చు. అందులో ఇంకా కింద ఆప్షన్స్కి వస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసారా, సెకండ్ ఆప్షన్ ఎందుకంటే ఇది ఒక జాయింటెడ్ టైప్ సర్కిల్ లాంటిది, సర్కిల్స్ లాంటిది దానికని, ఏదన్నా వేవ్స్ లాంటిది అంటే కంటిన్యూస్గా ఉండే అట్లా ఇవ్వడానికి ఇట్లా ఇవ్వచ్చు. ఈ ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత నేను ప్లేసెస్ చూసారా, నా ఆ ఫోటో చుట్టూ సర్కిల్ ఏర్పడింది. నెక్స్ట్ వన్ వచ్చేసి డాటెడ్ అనమాట, దీనికి ఎఫెక్ట్ ఉంటుంది. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి సెలెక్ట్ అని ఉంది కదా, దీంతో మన ఫోటోలు కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే దీనికో ఒక టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఇట్లా మనం కంప్లీట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో 3 లైన్స్ మీరు ట్యాప్ చేస్తే మనకి సేవ్ వీడియో అని కనిపిస్తుంది. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్ లోగోనో విత్అవుట్ లోగోనో అడుగుతుంది, విత్ లోగో మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి, కావంటే మీరు పే చేస్తే కనుక విత్అవుట్ లోగో మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ చూపిస్తుంది, MP4గా లేదంటే గిఫీనా అని. మనం గిఫీ కన్నా వీడియోలో అయితే మనకి చాలా బాగుంటుంది, సో అందుకని నేను వీడియోలో చేశాను. గిఫీ కావాలంటే కంపల్సరీ ఇది పేబుల్ వర్షన్ మీరు కొనుక్కోవాల్సిందే. సో ఇక్కడ మనకి ఇది డౌన్లోడ్ అవుతుంది, కంప్లీట్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ నుంచే షేరింగ్ ఆప్షన్ చూపిస్తుంది, వాట్సాప్ అని, హైక్ అని, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ఇట్లాంటివన్నీ మనం ఇక్కడ నుంచే వీటిని షేర్ చేసుకోవచ్చు. అట్లాగే నేను ఇంకో ఫోటోని మీకు ట్రై చేసి చూపిస్తాను అండి. ఇప్పుడు నేను సెకండ్ టూల్తో చేద్దాం అనుకుంటున్నాను, సెకండ్ టూల్తో మీకు ఇస్తాను చూసారా. ఇలా లైన్స్ అనేది ఇలా ఇచ్చేసుకుని మీ ఫోటో ఎంతవరకు ఖాళీ ఉందో అంతవరకు అలాగా. ఇప్పుడు మనం ఈ పప్పీని మార్క్ చేయలేదు, అందుకనే అది మనకి మూవ్ అయింది అనమాట. ఇప్పుడు మనం మార్క్ చేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం. ఇప్పుడు ఇది మూవ్ అవ్వకుండా, పప్పీ ఒకటి మూవ్ అవ్వకుండా, ఆ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వకుండా మిగతా బ్యాక్గ్రౌండ్ అంతా మూవ్ అవుద్ది. నేను సెలెక్ట్ చేస్తున్నాను, దీన్ని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ప్లే చేసి చూపిస్తాను చూడండి, డాగీ అనేది మూవ్ అవ్వకుండా మొత్తం మన చుట్టూ బ్యాక్గ్రౌండ్ అంతా మూవ్ అవుతుంది చూసారా. నిజంగా ఇది చూడడానికి చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. దీన్ని సేవ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇందాక చెప్పిన ప్రాసెస్ లాగానే MP4ని క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇలా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ లేదా ఏదైనా స్పెషల్ పర్సన్స్ కానీ మనం వీడియో బ్యాక్గ్రౌండ్ ఇలా మూవ్ అవుట్ చేసి వాళ్ళు వాట్సాప్లో పంపిస్తే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. అలాగే మనకి ఇక్కడ పైన బార్ ఒకటి ఉంది,
మనం ఇచ్చిన మూమెంట్ ఫాస్ట్ అండ్ స్లో చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది యాప్ ఒక స్పెషాలిటీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.